తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నన్ని రోజులు గుర్తుండిపోయే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈయన ఇండస్ట్రీకి చేసిన సేవల వల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ రోజు ఈ పొజిషన్లో ఉంది తన ఎంటైర్ కెరియర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి ప్రేక్షకులతో షభాష్ అనిపించుకున్నారు ఒకే ఒక నటుడిగా కూడా ఈయనే కావడం విశేషం ఇదిలా ఉంటే ఈ ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ గారు ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎదగడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ముందుకు దూసుకు వెళ్తుందనేది చెప్పాలి ఇప్పుడు ఆయన దేవరా సినిమాతో చాలా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన రిలీజ్కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక సర్ప్రైజ్ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ గారు బాలీవుడ్లో వార్ టూ అనే సినిమా చేస్తున్నారు ఇక అందులో భాగంగానే హృతిక్ రోషన్తో కలిసి తాను స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు విషయం మనకు ఇక అందులో భాగంగానే హృతిక్ రోషన్తో కలిసి తాను స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం మనకు తెలిసిందే ఇక ఇప్పటి వరకు ఎన్టీఆర్ గారు వార్ టూలో చాలా తక్కువ రోజులే షూట్ చేసినప్పటికీ తనకి హృతిక్ రోషన్ కి మధ్య మంచి బాండింగ్ అయితే ఏర్పడిందట ఇక ఆ బాండింగ్ తోనే దేవరా సినిమాలో ఒక సాంగ్ లో హృతిక్ రోషన్ గారు కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది నిజానికి హృతిక్ రోషన్ గారు చాలా మంచి డాన్సర్ అలాగే ఎన్టీఆర్ గారు కూడా అదిరిపోయే స్టెప్పులు వేయగలరు కాబట్టి ఒక సాంగ్ చివరిలో హృతిక్ రోషన్ వచ్చి ఎన్టీఆర్తో కలిసి డాన్స్ చేస్తారట ఇక స్క్రీన్ మీద వీళ్ళిద్దరూ ఏకకాలంలో డాన్స్ చేస్తూ మనకు కనిపించబోతున్నారనే టాక్ అయితే వినిపిస్తోంది ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలు తెలియదు కానీ ఈ సినిమా కోసం హృతిక్ రోషన్ గారు రంగంలోకి దిగుతున్నారనే విషయం మీద మాత్రం బాలీవుడ్ మీడియా కూడా కొన్ని కథనాలని రాస్తోంది ఇక మొత్తానికైతే ఇటు హృతిక్ రోషన్ గారు అటు ఎన్టీఆర్ గారు వీరిద్దరు సమ ఉజ్జీగా వస్తున్న వారు టూ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి ఇక సౌత్ నార్త్ ఇద్దరు హీరోలను కలుపుతూ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే రెండు వందల కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు కూడా రాబోతున్నాయి అనేది అంచనాలైతే ఉన్నాయి ఇక దేవరా సినిమా వార్ వార్టు కనక సూపర్ సక్సెస్ అయితే ఎన్టీఆర్ని ఆపేవారు ఇండియాలో మరెవరూ లేరు అనేది మాత్రం వాస్తవం చూడాలి మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ గారు ఎలాంటి ఫేమ్ ప్రభంజనాలను సృష్టిస్తారో అనేది ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ అని కొట్టేసేయండి